రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాజధానిలో అసైన్ భూముల కొనుగోలు అమ్మకాలపై ఇటీవల కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటికి ఏపీ సిఐడి అధికారులు తాజాగా నమోదైన కేసులో నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. అయితే నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారంటున్నారు టీడీపీ వర్గాలు. 41 సిఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. రాజధానిలో అసైన్ భూముల కొనుగోలు అమ్మకాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఏపీ సిఐడి అధికారులు 41 సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామంటూ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో కోరామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సిఐడి నోటీసులు జారీ చేసింది. అమరావతిలో ఉన్నటువంటి అసైన్ భూములకు సంబంధించి ఏపీ సిఐడి అధికారులు కేసు నమోదు చేసినటువంటి విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు చంద్రబాబు ఇంటికి వెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు కూడా సిఐడి చీఫ్ తెలిపినట్టు ఇన్ఫర్మేషన్ వస్తోంది. అమరావతి రాజధానిలో అసైన్ భూముల కొనుగోలు అమ్మకాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో బాబు ఇంటికి వెళ్లినటువంటి ఏపీ సిఐడి అధికారులు 41 సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామంటూ కూడా తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ మురళి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి, ఓవర్ టు యూ. ఈరోజు తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు సిఆర్పిసి పార్టీ వన్ కింద నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చంద్రబాబు ఇంటికి చేరుకునే వారు చంద్రబాబు మరి కాసేపట్లోనే నోటీసు భూములు కొనుగోలు వ్యవహారంలో అవినీతి అక్రమాలు జరిగాయని మొట్టమొదటి నుంచి కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ముఖ్యంగా కూడా ప్రభుత్వం ఏదైతే ఎస్ఐన్ భూములకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న విధానంలో కానీ ప్రభుత్వం దాన్ని మనం తిరిగి విక్రయించే విధానంలో కానీ జరిగినటువంటి అవినీతి అక్రమాలు దృష్టిలో పెట్టుకుని దాన్ని విచారించేందుకు సిఐడి కేసు నమోదు చేసినట్టుగా తెలిసింది. అయితే ఇప్పటికే 2 రోజుల క్రితం కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నటువంటి సిఐడి అధికారులు మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిఐడికి 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వనున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత
చంద్రబాబు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా వారు సూచించే అవకాశం ఉంది. నోటీసు అందుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఎట్లా స్పందిస్తారు, దీనిపై ఎట్లా ఆయన మాట్లాడతారు అనేది అయితే వేచి చూడవలసిన అవసరం అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని ఏర్పాటుకు సంబంధించి అమరావతి పరిధిలో రాజధాని ఏర్పాటు చేసేందుకు దాదాపుగా కూడా 33,000 ఎకరాల భూమిని భూసేకరణ కింద తీసుకోవడం జరిగింది. ఇందులో కొన్ని అసైన్ భూములు కూడా ఉన్నాయి. ఆ అసైన్ భూములకు సంబంధించినటువంటి ఏదైతే తీసుకున్నటువంటి భూములు ఉన్నాయో ఆ భూములలో కొనుగోలు వ్యవహారంలో కానీ లేదా తీసుకున్న వ్యవహారంలో కానీ అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పేసి మొట్టమొదటి నుంచి కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి ఆ కేసు విచారణలో భాగంగానే సిఐడి నోటీసు ఇచ్చినట్టుగా తెలిసింది. అదేవిధంగా కూడా మొట్టమొదటి నుంచి కూడా భూములకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం అధికారం ఉన్నటువంటి వైసీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా భూములు కొనుగోలుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతుందని చెప్తూ వస్తుంది. అదేవిధంగా కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా రాజధానిలో భూములు కొనుగోలు వ్యవహారంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపణ చేస్తూ కూడా దాదాపు అసెంబ్లీలోనే 18 మంది పేర్లు బయటపెట్టడం జరిగింది. అయితే ఆ ఇన్సైడ్ ట్రేడింగ్ విషయాన్ని పక్కన పెట్టి ప్రస్తుతం ఏదైతే అసైన్ భూములు వ్యవహారం అనేది తెర మీద తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం నోటీసులు ఇచ్చుకున్న తర్వాత దానిపై నోటీసులు ఏ అంశాలు పొందుపరిచారు, ఏ అంశాల విషయాలు ఉన్నాయని దానిపై టీడీపీ స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి శివ. అయితే మురళి, అసలు సిఆర్పిసి 41 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చినట్టు కూడా సిఐడి చీఫ్ తెలిపారు ఇప్పటికే. ఏంటి అసలు సిఆర్పిసి 41 ఏంటి, దానికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి, అది దానికున్న అధికారులు ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ నోటీసులు ఇచ్చేందుకు ఎంతవరకు కూడా చట్టం చెబుతుంది? శివ, ప్రధానంగా కూడా సిఆర్పిసి 41 అంటే కనుక ప్రధానంగా ఏదైనా అభియోగాలు మూకినప్పటికీ లేదా ఏదైనా ఆరోపణలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తిని కానీ ఒక వ్యక్తికి సంబంధించిన మరి వ్యక్తి కానీ ఎవరినైనా సరే విచారించవలసి ఉంటే కనుక అది లాండార్డర్ కింద కానీ సిఐడి కింద కానీ ఏసీబీ కింద కానీ ఏదైనా విచారించవలసి ఉన్నప్పుడు 41 సిఆర్పిసి కింద ముందుగా నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసులకు సంబంధించి మిమ్మల్ని ఫలానా అంశంలో మిమ్మల్ని విచారించవలసి ఉంది, ఆ విచారణకు మీరు రావాల్సిందిగా కోరుతూ కూడా దానికి సంబంధించి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో లేకపోతే లాండార్డర్ పోలీసులైనా కానీ లేకపోతే సిఐడికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కానీ ఎవరైనా సరే ఒక నోటీస్ ముందుగా సర్వ్ చేస్తారు. సర్వ్ చేసిన తర్వాత ఫలానా రోజు అక్కడ వచ్చిన తర్వాత ఆ నోటీస్ బేస్ చేసుకుని అతన్ని విచారించడం జరుగుతుంది. విచారించి తర్వాత విచారణలో జరిగినటువంటి విచారణ ఆధారంగా అతను తిరిగి వెనక్కి పంపించవచ్చు లేదా అతను అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే మొట్టమొదటిగా కూడా ఏ వ్యక్తినైనా సరే ఒక విచారణకు పిలవాల్సి ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వకుండా విచారణకు పిలవడం అనేది సాధ్యం కాదు. సాధ్యం పిలిచినా కూడా అలా విచారణ చేసినా కూడా దీని కొద్దిగా లేదా న్యాయపరంగా అనేక చిట్లు వస్తాయి కనుక ముందుగా అధికారులు ఒక నోటీస్ అయితే ఇస్తారు, ఫలానా అంశానికి సంబంధించి మిమ్మల్ని విచారణకు పిలుస్తున్నామని చెప్పి నోటీస్ అయితే సర్వ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే ఏదైతే ప్రస్తుతం ల్యాండ్ పోలింగ్ సంబంధించినటువంటి ఏదైతే అసైన్ భూమి వ్యవహారం ఉందో ఆ అసైన్ భూమి వ్యవహారంలో విచారించేందుకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు హయాంలో ఇది జరిగింది కనుక ఖచ్చితంగా కూడా అతను విచారించేందుకు 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ ల్యాండ్ పోలింగ్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే అసైన్ భూమి వ్యవహారం ఉందో అసైన్ భూమి వ్యవహారంలో ముఖ్యమంత్రి పాత్ర ఎంతవరకు ఉంది, అప్పట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలతో పాటుగా ప్రధానంగా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆ వ్యక్తిని పిలిచేటప్పుడు పూర్తి స్థాయిలో ఆధారాలు సిఐడి డిపార్ట్మెంట్ దగ్గర ఉంటేనే పిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సహజంగా కూడా ఇటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా కేబినెట్ అప్రూవల్ చేసి కేబినెట్ ద్వారా తీసుకుంటుంది కనుక ఒక వ్యక్తిని పిలవడం అనేది కొంతవరకు కూడా కొంచెం న్యాయపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా సిఐడి అధికారులు ఓన్లీ అసైన్ భూములకు సంబంధించిన అక్రమాలను మాత్రమే పిలుస్తున్నామని చెప్పేసి సిఐడి డీజీ సునీల్ కుమార్ ఇప్పటికే చెప్పడం జరిగింది. అంటే సిఐడి డీజీ చెప్పిన ఆధారాల ప్రకారం చూస్తే కనుక 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు సమావేశం ఏదైతే విచారణకు హాజరైన సమయంలో విచారణలో ఎటువంటి అంశాలు వారు ప్రశ్నిస్తారనేది కొంత ఉత్కంఠగా మారింది. అదేవిధంగా కూడా ఈ విచారణకు చంద్రబాబు ఎంతవరకు సహకరిస్తారు, నిజంగా కూడా చంద్రబాబు అసైన్ భూముల వ్యవహారంలో అతను ఏమైనా తప్పిదాలు ఉన్నాయా లేకపోతే అతను ఏమైనా అక్రమాలకు పాల్పడ్డా అతను ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందా, అంటే ఏదైనా ఒక ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పటి కానీ ప్రభుత్వ పరంగా ఒక వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఖచ్చితంగా కూడా కేబినెట్ ఆమోదం మేరకు ఇవన్నీ జరుగుతూ ఉంటే అట్లాంటి జరిగినప్పుడు ఒక వ్యక్తిని మాత్రమే పిలవడం వెనకాల ఏంటి ఆలోచన అనేది కూడా ఉంది. అయితే మొట్టమొదటిగా నోటీస్ చేతికి వచ్చిన తర్వాత నోటీస్ లో ఏ అంశాలు సిఐడి అధికారులు పొందుపరిచారనేది ప్రధానంగా చూడాలి. పొందుపరిచిన దాన్ని చూసిన తర్వాత మాత్రమే దాని మీద స్పందించే అవకాశం ఉంటుంది. ఏ వ్యక్తిని పిలిచినప్పటికీ కూడా ముందు విచారణకు పిలిచే ముందు ఒక 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వడం అనేది చట్టపరమైన అంశం శివ. అయితే మురళి, గతంలో ఎప్పుడైనా సరే అంటే కేబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నేతకు రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి సిఐడి అధికారులు ఇలా 41 సిఆర్పిసి కింద నోటీసు ఇచ్చిన అనుభవం ఏదైనా ఉందా, గత అనుభవాలు ఏం చెబుతున్నాయి దీనికి సంబంధించి? అంటే
ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితులు అయితే కనుక ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని కానీ లేదా ముఖ్యమంత్రి హోదాలో పనిచేసే వ్యక్తికి కానీ విచారణ ఇటువంటి పిలిచిన దాఖలాలు అయితే మనకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే ముఖ్య కీలక నాయకులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని పిలిచి ఉండొచ్చు, లేదా ప్రధాన పార్టీ నాయకుల్ని పార్టీకి సంబంధించిన అధినేతలను పిలిచి ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఎత్తి చూపించే అంశానికి సంబంధించి అయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ జరిగిన పరిస్థితి అయితే ఉన్నట్టుగా కూడా ఇంతవరకు ఎక్కడ మనకు తెలిసినట్టుగా కూడా లేదు. అయితే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ముఖ్యమంత్రులుగా పనిచేసిన తర్వాత కొన్ని కొన్ని పెద్ద పెద్ద స్కామ్లు బయటకు వచ్చిన తర్వాత ఆ స్కామ్లకు సంబంధించి ఆధారాలను బయటపడిన తర్వాత అక్కడ పనిచేసినటువంటి ముఖ్యమంత్రులను పిలిచి విచారించడం, వారి తర్వాత ఆ విచారణ వారు నేరారోపణలు ఎదుర్కోవడం అన్ని కూడా జరిగినాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మనకి ఇటువంటి జరిగినటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఎక్కడ కనిపించట్లేదు. అందులోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అవసరమైనటువంటి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో భూసేకరణకు సంబంధించిన అంశంలోనే అనేక అవినీతి ఆరోపణలు అక్రమాలు ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎదురవుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా దీనికి సంబంధించి ఇన్సైడ్ ట్రేడింగ్ పేరు మీద పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని చెప్పేసి ఒక వాదన వినిపించాయి. కొంతమంది పేర్లు బయటకు వచ్చినప్పటికీ కూడా ఆ కేసు ఇప్పటికీ కూడా స్తబ్దతగా ఉంది. ఆ కేసుకు సంబంధించినటువంటి నోటీసులు సర్వ్ చేయడం కానీ ఆ కేసులో ఉన్నటువంటి ఆధారాలు కానీ ఇప్పటివరకు ఎక్కడ బయటకు వచ్చిన పరిస్థితి అయితే లేదు. మళ్ళీ ఇప్పుడు తాజాగా చూస్తే కనుక ఎస్ఐల్ భూముల వ్యవహారానికి సంబంధించి అనూహ్యంగా రెండు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు నమోదు చేయడం, ఆ కేసుకు సంబంధించినటువంటి నోటీసులు సర్వ్ చేసేందుకు హైదరాబాద్ వెళ్లే వరకు కూడా సిఐడి అధికారులు దీని అంతా కూడా గోప్యంగా ఉంచడం వెనకాల దాగి ఉన్నటువంటి గుడిపుఠాని ఏంటనేది అర్థమైంది కాబట్టి అయితే ప్రధానంగా కూడా సిఐడి అధికారులు